ఇవాల ఇంత మంది సర్పంచ్ గారిని అడిగిన ఎన్ని సంక్షన్ అంటే 70 లక్షల నిధులు ఈ గ్రామానికి సంక్షన్ అని చెప్పిండు సర్పంచ్ ఏన కంచలు ఎన్ని చేశావని నా అడిగిన కనీసం 10000 రూపాయల పని కూడా నేను చేయలేదు తట్టడి మట్టి వేయలేదు కనీసం సీసీ రోడ్ వేయలేని చెప్పి ఇవాల రాజరెడ్డి అని చెప్పిండు ఇవాల కేసీఆర్ గారు ఎమ్మెల్యే లేనంత మాత్రాన ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినంత మాత్రాన ఇక్కడ మరివాణిపల్లె గ్రామంలో మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగదు అని చెప్పి ఇవాల మన ఇన్ఛార్జిలైన పల్ల రాజేందర్ రెడ్డి గారిని సుంకే రవిశంకర్ గారిని పంపిస్తే ఇవాళ మన గ్రామానికి సంబంధించి 70 లక్షల రూపాయల ఇవాళ నిధులు ఇవాళ శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఈటల రాజేందర్ ఒకవేళ ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రతి ఎమ్మెల్యేలకు కూడా 5 కోట్ల నిధులు ఉంటాయి సంవత్సరానికి 5 కోట్ల నిధులతోని మన గ్రామం మన గ్రామాలు అభివృద్ధి అవుతాయా అనే విషయాన్ని ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి ఈ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి 2 మున్సిపాలిటీల లోపల 60 వార్డులు ఉంటాయి ఆ 60 వార్డులకు 106 గ్రామ పంచాయతీలకు 5 కోట్ల నిధులు సరిపోతాయా ఒక్క మన ఊరు గ్రామానికే ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారికి మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ మనం అధికారంలో ఉండాలి కాబట్టి ఈ ఒక్క గ్రామానికి ఇవాళ 70 లక్షల నిధులు ఇవాళ మనం శాంక్షన్ చేసుకోగలిగాను రేపు అవసరం పడితే మర్రివాణిపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొక 1 కోటి రూపాయలైనా తీసుకొచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా నేను మీకు గుర్తిస్తా ఉన్నా అదే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని మన మర్రివాణిపల్లి గ్రామానికి ఇన్ని నిధులు తీసుకురాగలుగుతారా ముఖ్యమంత్రి దగ్గరికి పోని వాళ్ళు ముఖ్యమంత్రి ఇంటి గర్భ తొక్కని వాళ్ళు మన ఊరికి ఏం చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తిని నేను డబ్బులు లేకున్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత లేకున్నా 1000 ఎకరాలు 100 ఎకరాలు లేకున్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు సాన్నిధ్యం ఉన్నది 20 ఏళ్ళు తనతోనే పనిచేసిన తను ఎక్కడ ఉద్యమాలు చేస్తే అక్కడ ఉద్యమాలు చేసిన 100 కేసులతోని తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ఉద్యమం చేసిన మీ బిడ్డను ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు నేను ఇక్కడే హుజరాబాద్ నియోజకవర్గం వీరవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మీ బిడ్డను మట్టిలో పెరిగినోడిని చెమట వాసనతో పెరిగిన మీ బిడ్డకు ఇవాళ కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు అందరు ఆశీర్వదిస్తే నేను మీకు సేవ చేసుకుంటా అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయం ఇవాళ ఒక తల్లి 2 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది 3 నెలల క్రితం తెలంగాణ రాకముందు మాకు చాలా బాగుందని చెప్పి మాట్లాడింది తెలంగాణ రాకముందు మన ఇంట్లో ముసలి తల్లుల పెన్షన్ ఎంత ఉండక్క 200 రూపాయలు ఉండే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముసలి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో బతకాలి కొడుకుల ముందు పాలి వాళ్ళ ముందు నాదాలుగా బతకద్దనే ఉద్దేశంతో ఇవాళ 2000 రూపాయలు 2000 పావు రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు వికలాంగులు వాళ్ళ పరిస్థితి బాగలేదు చాలా ఘోరంగా ఉంటుంది ఒక వికలాంగులు పుడితే వాళ్ళ ఇంట్లో తల్లో తండ్రో ఎమ్మెల్యే ఉండాల్సి వస్తుంది పని లేకుండా ఇంటికనే ఉండాల్సి వస్తుంది వాళ్ళకే తిన్నమన్న తిని ఉండదు అలాంటి వాళ్ళు ఆ పిల్లల్ని పట్టుకొని ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురవుతారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ 3000 రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మన గ్రామాలకు బీజేపీ నాయకులు ప్రచారానికి వస్తారు మీరు అడగండి ఇవాళ బీజేపీ 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది ఏ రాష్ట్రంలో కూడా 2000 రూపాయల పెన్షన్ లేదు అదేవిధంగా 3000 రూపాయల పెన్షన్ లేదు ఇవాళ ఆడబిడ్డల పెళ్లి కోసం మనం మన అన్నను తమ్ముడు మనకు తెలిసిన బంధువులు తమ్మి నా బిడ్డ పెళ్ళి ఉంది అన్న నా బిడ్డ పెళ్ళి ఉంది ఒక 50000 రూపాయలు అప్పి నీకు సంవత్సరం తర్వాత మిత్తితో ఇస్తాడ కూడా నేను చూస్తా అని చెప్పి ముఖం చాటిస్తా తప్ప ఇవన్నీ కుటుంబాలు పేద కుటుంబాలు ఇవాళ మన గ్రామీణ మన ప్రాంతంలో ఉంటాయి అలాంటి కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లికి ఎదిగిన పెళ్లిలకు పెళ్లికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇవాళ మన కేసీఆర్ గారు ప్రభుత్వం కాబట్టి ఇట్లా అనేకమైన సంక్షేమ పథకాలు ఇస్తున్న ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీకి మీరు అండదండగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో పూట మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ తమ్ముడు గెలిచిను మీకు అందుబాటులో ఉంటాడని చెప్పి నేను కోరుతా ఉన్నా మీకేమైనా పని పడితే హైదరాబాద్ కు రావాల్సిన పని ఉండదు నాకు హైదరాబాద్ లో ఇండ్లు లేవు నాకు హైదరాబాద్ లో నాకు ఆస్తు లేవు నేను మీకు అందుబాటులోనే ఉంటా ఒక 20 రూపాయల 10-20 రూపాయల ఆటో కిరాయితోనే నా దగ్గరకు వచ్చేటట్టు నేను మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా
మీకు కోరుకుంటూ రేపు వచ్చే ఎన్నికల్లో పట మీరందరూ కారుగుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి గెలిపించాలని చెప్పి